పుత్ర పవిత్రాత్మనామన్ క్రీస్తు నాయన హిందూ ప్రేమినుడు సహోదరి సహోదరులారా ఈనాడు క్రైస్తవ భక్తి సంగీతం నిన్న నేడు రేపు అనే శీర్షికలో క్రైస్తవ భక్తి సంగీతం నేడు ఎలా ఉంది అని ప్రోటెస్టెంట్ యొక్క భాగస్వామ్యం పోయిన ఎపిసోడ్లో మనం విపులంగా చర్చించుకున్నాం ఈ ఎపిసోడ్లో కథోలిక భక్తి సంగీతం నేడు ఎలా ఉన్నది అనేటువంటి అంశం గురించి కొంచెం చర్చించుకుందాం నేను ముందుగానే చెబుతున్నాను ఎంతోమంది ఉన్నారు అందరిని గురించి నేను ప్రస్తావించకపోవచ్చు దానివలన మీరు ఆ విషయాన్ని కొంచెం పెద్ద మనసుతో తీసుకొని క్షమించవలసిందిగా కోరుతున్నాను ముందుగానే ప్రస్తుత కాలంలో కథోలిక భక్తి సంగీతం క్రొత్త పుంతలు తొక్కుతుంది అధునాతన పరిజ్ఞానం కూడా దానికి తోడయ్యింది అందరికీ అందుబాటులోకి వచ్చింది అందరూ కూడా కొద్ది ఖర్చుతో ఎన్నో పాటలు వెలువరించగలిగేటువంటి అవకాశాలు శక్తి సామర్థ్యాలు ప్రజలలో కలిగాయి స్పృహ కలిగాయి పాతకాలంలో కొద్దిమందే రచనలు చేసేవాళ్ళు కొద్దిమందే స్వరకల్పన చేసేవాళ్ళు కొద్దిమందే సంగీతం పరిజ్ఞానంతో ఉండేవారు కానీ ఇప్పుడు ప్రజలలో పెరిగినటువంటి సంగీత స్పృహ వల్ల భక్తి తత్పర తత్పరత వలన ఎంతోమంది ముందుకు వస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే నేటి కథోలిక సంఘాల్లో ప్రతి మేత్రాసనంలో కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది దాకా గురువులు మటకన్యలు ఉపదేశులు సాధారణ కథోలిక ప్రజలు కూడా వారి వారి మేత్రాసనాల్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు చైతన్యవంతంగా పాటల రచనలు చేస్తున్నారు స్వరకల్పన సంగీతం మరియు గానం నిర్వహణ మరియు వాటికి ప్రాచుర్యం ఎలా పొందేలాగా చర్యలను కూడా కట్టుదిట్టంగా చేసుకుంటున్నారు ఇటువంటి బాధ్యతలను ఎంతో ఆసక్తితో అనురక్తితో నిర్వహిస్తూ పుంఖాను పుంఖాలుగా క్యాసెట్లను సీడీలను వెలువరిస్తూనే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇటువంటి అందుబాటులో ఉన్నటువంటి అధునాతన పరిజ్ఞానాన్ని సాంఘిక ప్రచార సాధనాలను చక్కగా ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకా కొన్ని కథోలిక సంస్థలైనటువంటి అమృతవాణి కళాదర్శిని ముత్తంగి దివ్యవాక్కు కేంద్రం ఇంకా ఎన్నో దివ్యవాకు కేంద్రాలు వడక ధ్యాన కేంద్రాలు కూడా ఆంధ్రదేశం అంతటా కూడా వెలసాయి తెలుగు క్రైస్తవుల జీవితాలను పరిపుష్టం చేస్తున్నాయి వరంతా కూడా ఎన్నో వైవిధ్య భరితమైన పాటలు రూపకాలు సందర్భోచితంగా పాటలు రూపొందించబడుతూనే ఉన్నాయి కొన్ని పాటలు జనాకర్షణ కలిగి ప్రజల్లోకి చుచ్చుకుపోయాయి కొన్నిటికీ ప్రాచుర్యం దొరక్క అలాగనే అడుగున పడిపోయి ఉన్నాయి కొన్ని పాటలు ప్రజల్లో చొచ్చుకుపోయి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నాయి అలాగా చూరగొన్నటువంటి పాటల్లో కొన్ని సంగమం అనేటువంటి ఆ శ్రేణిలో వచ్చినటువంటి పాటలు ఎన్నో ఆల్బమ్స్ అవి దాదాపు పాతికి పైగా వచ్చినట్టున్నాయి ఆ సంగమం అనేటువంటి ఆ పాటలు ముత్తంగి దివ్యవాకు కేంద్రం నుంచి ఫాదర్ సిరిల్ గారు మరియు ఇంకో ఫాదర్ ఉన్నారు ఆ ఫాదర్ గారు వీళ్ళందరూ కూడా ఎన్నో పాటలు మంచి ఆణిముత్యాల లాంటి పాటలను వెలువరించారు ఈ పాటలు సంగమ పాటలు ఒక క్రొత్త వరవడిని సృష్టించి సామాన్య ప్రజల ఆరాధనల్లోకి చొచ్చుకుపోయాయి సరళమైన రచన బాణీలతో అందరి నోట అలరారాయి దీని స్ఫూర్తితో ఎంతోమంది గురువులు మఠకన్యలు సామాన్య విశ్వాసులు కూడా ఉత్సాహంగా భక్తి సంగీత రచనలు గావించడం మొదలుపెట్టారు ఈ సంగమం శ్రేణిలో ఎన్నో జనాదరణ పొందిన గీతాలున్నాను మచ్చు కొన్ని మాత్రం గుర్తు చేసుకోవడం మంచిది ఆకాశం ఆత్మయు నే పొగడెనుగా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా ఇంకా ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి అని వాణిజ్యరామ్ గారు పాడారు ఇంకా ఫాదర్ విన్సెంట్ గారు ఎన్నో పాటలు పాడారు సంగమం స్త్రీ శ్రేణిలో నా మనసే నీ ఆలయము నాలో వసించవా నా దేవా నన్ను కరుణించవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా ఇంకా సిస్టర్ స్వర్ణ గారు ఎన్నో పాటలు పాడారు ఆ శ్రేణిలో ఆవిడ పాడిన పాటల్లో అమ్మా అమ్మా మేరీ మాత మేరీ మాత చిలకరించు ఏసయ్యా నీదురక్తము నిన్నే ప్రేమితు నిన్నే ప్రేమింతు నేను మరువను ఏసయ ఇటువంటి పాటలు స్వర్ణ గారు కేవలం సంగమం సిరీస్లోనే కాకుండా మిగతా ఆల్బమ్స్లో క్యాసెట్స్లో సీరియలు కూడా పాడారు ఇంకా ఉపదేశులందరికీ సామాన్య ప్రజలందరికీ చొచ్చుకుపోయిన పాటలు కూడా ఉన్నాయి జీవమునిచ్చిన పరమపిత స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన ఏసుక్రీస్త ఆరాధన బలపరచు నను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన 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 ఇలాంటి ప్రజాకర్షణమైన గీతాలు జనాల్లోకి చొచ్చుకొని పోయాయి అందరి నోట కూడా అవి అయిపోయాయి సామాన్య ప్రజలు కూడా నోరారా పాడుకోవడానికి కొన్ని గీతాలు చాలా ఉపకరించాయి అందువలన వారు చేసినటువంటి కృషి ప్రత్యేకమైనది ఇంకా విజయవాడ మెత్రాస నుంచి గురుశ్రీ లాము జయరాజు గారి కాపరి స్వరం శ్రేణి కూడా మంచి జనాదరణను జనాదరణను పొందినదే విశేష ప్రాచుర్యాన్ని కలిగి ఉన్నాయి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం అజీవించినే పొగడన స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం ఉన్ని కృష్ణన్ వీళ్ళ చేత పాడిన పాటలు ప్రోటస్టంట్స్లోకి కథోలికల్లోకి ఒకే విధంగా చొచ్చుకుపోయి విశేష ఆదరణను పొందాయి స్వాగతమో దేవా స్వాగతమో ప్రభువా అని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గుర గారు కూడా ఈ కాపరి స్వరంలో ఎన్నో పాటలు పాడారు ఇంకా కొన్ని మాత్రమే మనం ఉదహరించుకుంటున్నాం మిగతా వాటిని ఉదహరించుకోవడానికి సమయం లేదు దయచేసి మన్నించండి ఇంకా ఫాదర్ పసల థామస్ గారు కూడా ఎన్నో ప్రజారంజకమైనటువంటి పాటలకు స్వరకల్పన చేశారు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగన భక్తిలో తేలేలాగన ఆయన పాటలు కొన్ని ఉన్నాయి పరలోక దేవా పరలోక ఇలాంటి పాటలు ఫాదర్ పసల తామస్ గారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఇంకా గుంటూరు మేత్రాశ్రమంలో ఫాదర్ పాముశెట్టి తామస్ గారు కూడా అవిరళమైనటువంటి కృషి సల్పి ఎన్నో మంచి పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అమోఘమైన పాత్రను పోషించారు In veneria <silence> erat క్రైస్తవ లోకానికి చిరపరిచితమైనటువంటి ఇంకా ఎన్నో పాటలు ఎంతోమంది తీసుకొస్తున్నారు ఉదాహరణకు గురుశ్రీ జ్ఞానప్రకాశం గారి ప్రణతులు అనే శ్రేణిలో వచ్చిన పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి మదిరి నవీన్ సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఆ పాటలు ఎన్నో ఆల్బమ్స్ వచ్చాయి అవన్నీ కూడా మంచి జనాదరణను విశేష ప్రాచుర్యాన్ని పొందినవే ఇంకా పెక్కు మంది కృషి గురించి చెప్పుకుంటూ పోవడం కుదరని పని స్థలాభావం మరియు సమయాభావం అందువలన క్షంతవ్యుణ్ణి దయచేసి ఏమనుకోవద్దు ఈ సందర్భంగా విజయవాడ ఆంధ్ర లోయల కళాశాల వారి కళాదర్శిని సాంస్కృతిక సంస్థ యొక్క విశేష కృషిని ఈ సందర్భంలో ప్రస్తావించడం మన విద్యుత్ దగ్గరము అని నేను అనుకుంటున్నాను ఈ సంస్థ ప్రారంభించిన నలభై మూడు నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా కొన్ని వేల మంది గురువులకు కన్యాస్త్రీలకు ఉపదేశులకు తన శిక్షణ ద్వారా మటకన్యలను సామాన్య క్రైస్తవులను కూడా సుశిక్షితులైన గాయకులుగా సంగీత దర్శకులుగా వాయిద్యకారులుగా నృత్య కళాకారులుగా చిత్రకళాకారులుగా దాదాపు నలభై ఐదు ఏళ్ళను తీర్చిదిద్దుతూనే వస్తూ ఉంది తన యొక్క వేసవ శిక్షణ ద్వారా కానీ తన యొక్క వార్షిక శిక్షణోత్సవం శిక్షణల ద్వారా కానీ ఇంకా తన యొక్క రూపకాల ద్వారా కానీ తన యొక్క ఇంకేంటి రకరకాల పోటీలు నిర్వహించడం ద్వారా కానీ కళాదర్శిని వ్యవస్థాపక గురువు జోసెబాస్ట్రన్ గారి ఆయన యొక్క జ్ఞాన దృష్టి వల్ల దూరదృష్టి వల్ల ఈ సంస్థ విజయ కథోలిక శ్రీ తెలుగు కథోలిక శ్రీ చేసిన సేవకు మనం మెచ్చుకోకుండా ఉండలేము ఇంకా కళాదర్శిని ఎన్నో మధుర భక్తి గీతాలను రూపకాలను వెలువరించి ప్రదర్శిస్తూనే ఉంది కళాదర్శిని జోసెబ్యాస్ ఫాదర్ తర్వాత ఫాదర్ రవిశేఖర్ గారు తర్వాత ఫాదర్ పిఆర్ జాన్ గారు కూడా వచ్చి ఎన్నో భక్తి గీతాలను ఎన్నో అందమైనటువంటి రూపకాలను వెలువరించి వాటిని ప్రచురం చేశారు కళాదర్శిని ఇప్పటి వరకు తను నలభై ఐదేళ్ల ప్రస్థానంలో దాదాపు నలభై వేల మందికి లలిత కళల్లో శిక్షణను ఇస్తూ వచ్చింది వారిలో అధిక శాతం ప్రోటస్టెంట్లు కథోలికులు అనడంలో అత్యోక్తి లేదు వీరిలో చాలామంది బ్రదర్లు మటకన్యలు గురువులుగా కూడా ఉన్నారు వీరందరూ కూడా గాయకులుగా వాయిద్యకారులుగా సంగీత దర్శకులుగా నృత్య కళాకారులుగా చిత్రలేఖకులుగా సుశిక్షితులై దేశమంతటా కూడా తమ సేవలు అందిస్తూ శ్రీసభ దైవార్చనను సుసంపన్నం చేస్తూ ఉన్నారు జీవనోపాధిని పొందుతూ మాస్టర్లుగా అధ్యాపకురాళ్ళుగా ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు ఈ విధంగా కళాదర్శనలో ప్రారంభమైన ఈ కళా విప్లవం కార్చిచ్చులా ఎల్లడలా వ్యాపిస్తూనే ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఈ కృషిలో ఎంతోమంది భాగం ఉంది ఎన్నో సంఘాల వారు ఉన్నారు ఎన్నో విచారణలో ఉన్నటువంటి గురువులు బ్రదర్లు కానీ మటకన్యలు కానీ ఉపదేశులు కానీ సామాన్య క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషిని సలుపుతూ ఉన్నారు కృషిని సలుపుతూ కథోలిక భక్తి సంగీతాన్ని అభివృద్ధిపరుస్తూ ప్రజలకు విశేషమైనటువంటి విశ్వాస సేవను అందిస్తూ ఉన్నారు అందరి పేర్లు నేను ప్రస్తావించలేదు కానీ వారు చేస్తున్న సేవలు మాత్రం జగద్విదితం దేవుడు వారిని ఆశీర్వదించి వారికి మరింత స్ఫూర్తిని ఇచ్చి వారిని ఇంకా ఆ పెంపొందించాలని ప్రత్యేకంగా మనం వేడుకుందాము ప్రియ సహోదరి సహోదరులారా ఒక సామెత ఉంది క్రొత్త ఒక వింత పాత ఒక రోత కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి ప్రభావాలు కూడా మారుతూ ఉంటాయి ప్రజలు మారుతూ ఉంటారు వారి అభిరుచులు మారుతూనే ఉంటాయి ఈ అభిరు మారుతున్న అభిరుచులు మారుతున్న పరిస్థితులు వీటిని బట్టి కూడా ప్రజల జీవనశైలి అలవాట్లు పద్ధతులు అన్నీ కూడా మారిపోతాయి అందువల్ల ఈ విశ్వాస సత్యాలు విశ్వాస సత్యాలు మారవు కానీ ఆ విశ్వాసాన్ని ఎలా ప్రోధి చేసుకోవాలి ఎలా మనం అభివృద్ధిపరచుకోవాలి ఆ పాటించే నియమాలు మాత్రం కొద్దో గొప్పో మార్పునకు లోనవుతాయి అదేవిధంగా క్రైస్తవ భక్తి సంగీత సాహిత్యాలు దైవార్చన పద్ధతులు కూడా కాలానుగుణ మార్పులకు కొంచెం ఒడిదుడులకు లోనైనా కానీ భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండే బాధ్యతను మాత్రం చక్కగా నిర్వహించగలుగుతుంది అందువలన కాలానుగుణంగా మారుతున్న తరాలను బట్టి వారి అబరిచులను బట్టి దైవార్చన సంగీతం కొన్ని నూతన పోకడలను సంప్రదాయాలను తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది మారుతున్న కాలానికి తరానికి అభిరుచులకు తగినట్లుగా క్రైస్తవ భక్తి సంగీతం రూపొందితే అది ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అభివృద్ధిని కలిగిస్తుంది కానీ కొన్ని భక్తి నిర్దేశిత దైవార్చన ప్రామాణిక నియమాలకు కట్టుబడి సంగీత సాహిత్య ఆలాపనలు సృష్టించబడినప్పుడు అది పెక్కు మందిని దేవుని వైపు ఆకర్షిస్తుంది దేవునికి ఘనమహిమ శృతి ఆరాధన కలుగుతుంది ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని కొంచెం విశాలమైన దృక్పథంతో ఈ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఏ భావమైనా ఏ విషయమైనా ఒకటి క్రొత్తది మన మనసులోకి రావాలంటే మన మనసు దానిని స్వీకరించడానికి విశాల దృక్పథం కలిగి స్వాగతించడానికి సంసిద్ధంగా ఉండాలి అలా కాకుండా కొన్ని కుంచిత స్వభావంతో కుంచితమైనటువంటి మనసస్వత్వంతో సంకుచిత భావాలను మనం మనసులో పెట్టుకొని ఉన్నప్పుడు నూతన క్రొత్త నవీన భావాలను మనం దేనిని స్వీకరించలేము అది దైవార్చన సంగీతానికి కూడా ఈ విషయాన్ని మనం సరిపోల్చగలం ద్వితీయ వాటికన్ సదస్సు పంతొమ్మిది వందల అరవై నుంచి ఆ పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతంలో జరిగింది ఆ సదస్సుకు ముందుగా దైవార్చన ఎలా ఉండేది మన తల్లిదండ్రుల తరాల వరకు చాలామందికి తెలుసు అదంతా కూడా లతీను భాషలో ఉండేది లతీను భాష మన తెలుగు ప్రజలకు ఏమీ అర్థం కాదు ఆ లతీను భాషలోనే ఆ పూజా కార్యక్రమాలు లేక ఆ పాటలు అవన్నీ ఉండేవి అందులో పాల్గొనేటటువంటి సాధారణ విశ్వాసులకు ఆ లతీను పాటలు అవన్నీ విన్నప్పుడు తన్మయత్వం భక్తిభావాలు కలిగేయి కానీ ఆ గీతాలలోని అర్థము అందులోని సారాంశము అది ఏది వాళ్ళ బుర్రకు ఎక్కేది కాదు కానీ ద్వితీయ వాటికను సదస్సు పిమ్మట జరిగిన పెనుమార్పులు ఏం చెప్పా అంటే దైవార్చన ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ తత్వానికి ప్రాంతీయ పద్ధతుల్లో జరిగినప్పుడే దైవార్చన ఎంతో సుసంపన్నంగా ఉంటుంది అది శక్తిమంతంగా ఉంటుంది ప్రజలకు మేలు చేస్తుంది ఒక మంచి ఆలోచనను ఆ సభలో వారు తెలియజేశారు అందువల్ల ద్వితీయ వాటికన సదస్సు తర్వాత శ్రీ సభలో దైవార్చనలో పెనుమార్పులు సంభవించాయి అదంతా కూడా ప్రజల మంచు కోసమే తరువాత మనం ఆ యొక్క పెనుమార్పులు ఏమిటి వాటికి ప్రామాణికాలు ఏమిటి వాటిని వాటికి తగ్గట్టుగా మన దైవార్చనను ఎలా రూపొందించుకోవాలి అనే విషయాలను రాబోయే భాగంలో చూసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె 啊。